our YouTube channel Vizag Queens Official. And Priyanka. So, చాలా డేస్ అవుతుంది మేము వీడియోస్ చేస్తాము అంటున్నాము చేయడం లేదు. సో ఇంట్లో మాకు కొంచెం బిజీ ఉన్న వల్ల అండ్ మాకు సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అండ్ మేమైతే ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాము 30 డేస్ ఛాలెంజ్ అంటే 30 డేస్ మేము బ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఈ ఛాలెంజ్ చేయాలా వద్దనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందరూ ఇంపాసిబుల్ అనుకుంటారు, యాక్చువల్లీ మీ స్కూల్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా మీరు డైలీ అంటే లైక్ మంత్ ఉందనుకోండి 1 మంత్ వస్తే అంటే మా ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేసేవాళ్ళు, బట్ మేము అది ఫెయిల్ అయిపోయేవాళ్ళు, ఎప్పుడు పాస్ అవ్వలేదు అందులోని. సో ఈ 30 డేస్ ఛాలెంజ్ అయినా పాస్ అవుతాం ఫెయిల్ అవుతాం చూద్దాం. మ్యాథ్స్ మేమే కాదు వీళ్ళు. ఈ రోజు నేను మీకు 8888 రూపీస్ రియల్ మనీని గెలుచుకునే అవకాశాన్ని అందించే యాప్ని తీసుకొని వచ్చాను. యాప్ పేరు బెట్ వీసా మరియు బెట్ వీసా అందరికీ 500 రూపీస్ సైన్అప్ బోనస్ని అందిస్తుంది. కానీ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు నా ప్రోమో కోడ్ని యూజ్ చేస్తే Vizag23 మీరు 500 ఫ్రీ స్పిన్స్లను పొందుతారు. అంటే ఎటువంటి డిపాజిట్ లేకుండా సైన్అప్ చేసే ఛాన్స్ డబుల్ అవుతుంది. బెట్ వీసాలో మీరు స్పోర్ట్స్ ట్రేడింగ్ చేయవచ్చు, ఫ్రీ లైవ్ మ్యాచ్లను చూడవచ్చు, కెషినో గేమ్లో ఆడండి మరియు చాలా డబ్బును గెలుచుకోండి. బెట్ వీసాలో మీరు ఎవరినైనా రిఫర్ చేయవచ్చు మరియు మీ ఫ్రెండ్ని కూడా రిఫర్ చేయొచ్చు. రిఫర్ చేయగానే 300 రూపీస్ పొందుతారు మరియు ఇది అన్లిమిటెడ్గా ఉంటుందంటే మీరు దేన్ని అన్లిమిటెడ్ పీపుల్ని రిఫర్ చేయవచ్చు. బెట్ వీసాలో మీరు డిపాజిట్ చేయవచ్చు మరియు విత్డ్రాల్ 24 అవర్స్ అవైలబుల్ ఉంటుంది మరియు ఇది అన్ని ఇండియా వెబ్సైట్స్ కన్నా ఫాస్టెస్ట్ విత్డ్రాల్ వెబ్సైట్. సైన్అప్ చేయండి మరియు 500 రూపీస్ ఫ్రీ సైన్అప్ బోనస్ను పొందండి. మినిమం డిపాజిట్ 100 మరియు మినిమం విత్డ్రాల్ 1000. వరల్డ్ కప్ మెగా కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వండి 8,88,888 రూపీస్. బ్రాండ్ అంబాసిడర్ కెసి ఫ్యాబ్రిగస్, అతను స్పెయిన్ ఫుట్బాల్ ప్లేయర్. 100% స్పోర్ట్స్ బోనస్ మరియు లైవ్ క్యాషినో బోనస్. 12% క్రికెట్ బోనస్ మరియు లైవ్ క్యాషినో డైలీ. డైలీ 1.2% స్పోర్ట్స్ మరియు కెషినో రిబేట్. డైలీ రిబేట్స్ మరియు క్యాష్ బ్యాక్ 24/7 అవర్స్ సపోర్ట్. 100% సేఫ్ అండ్ ట్రస్టెడ్. ఇప్పుడే బెట్వైజ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ను జాయిన్ అవ్వండి అండ్ ఇన్వెస్ట్ లేకుండా ల్యాక్ సంపాదించండి. కాబట్టి సైన్అప్ చేయండి, ఇప్పుడే ఫ్రీ 500 రూపీస్ సైన్అప్ బోనస్ను పొందండి మరియు నా ప్రోమో కోడ్ని యూజ్ చేయండి మరియు ఛాన్స్ పొందండి 8,888 రూపీస్ గెలవడానికి. అలాగే వరల్డ్ కప్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి మరియు 8,88,888 రూపీస్ వరకు విన్ అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లోని ఆస్క్ మీ క్వశ్చన్ అనేది పెట్టామన్నమాట. సో దానిలో చాలామంది ఒక మీ ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే అక్క మీరు వీడియోస్ ఎందుకు చేయట్లేదు మేము. అండ్ అలానే నేను తేజ, నాకు తేజకి బ్రేకప్ అయిందా, తేజ సారీ నాకు తేజకి బ్రేకప్ అయిందా, అండ్ ప్రియాంక నిక్లేష్కి మాటలు లేవా, లైక్ సీజన్ ఒకటే కదా మీ ఇద్దరికి బ్రేకప్ అయ్యా అని అడుగుతున్నారు చాలామంది. బ్రేకప్ అయితే కాదు, బట్ మేము వీడియోస్ అంటే నేనైతే వీడియోస్ షేర్ అనుకోవట్లేదు, ఎందుకంటే లైక్ తనకు కూడా అవ్వట్లేదు బికాజ్ ఈస్ ఫ్రమ్ కాకినాడ కదా. సో తను తన దాంట్లో బిజీగా ఉంటున్నాడు. సో ఇప్పుడు వీడియోస్ చేయడానికి పర్టికులర్గా కలిసి ఇప్పుడు వీడియోస్లోనే మేము మా టైం అంతా స్పెండ్ చేస్తే సో మేము కలిసినప్పుడు ఇంకేం మాట్లాడుకుంటాం అని నేను కంప్లీట్లీ డిసైడ్ అయ్యాను. సో తను తన పర్సనల్ వర్క్స్లో బిజీగా ఉంటాడు కాబట్టి నేను జస్ట్ మీట్ అవుతాం. అంటే మావి లైక్ టాక్ అంటే మనం మాట్లాడతాం, బట్ ఐ అంటే ఇంక వీడియోస్ వద్దు అని అనుకున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు నా ఇష్టం ఉన్నా మనం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇట్స్ నాట్ కరెక్ట్ ఐ గెస్. ఇబ్బంది కాదు అండ్ దట్ చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి అండ్ నేను అవన్నీ తీసుకోలేకపోతున్నాను. సో బెటర్ నేను చేయకుండా నా రీల్స్ నాకు ఓకే. అండ్ ప్రియాతో కూడా ఎక్కువ రీల్స్ నేను చేయట్లేదు యాక్చువల్లీ. నాకు ఇండివిజువల్ రీల్స్ చేయడమే ఎక్కువ ఇష్టం, బట్ అప్పటికి మాకు మా ఇద్దరిది కూడా ఇష్టం. అప్పటికి నేను ప్రియాకి అడుగుతాను రా రీల్స్ చేద్దాం రీల్స్ చేద్దాం, రాకపోతే అప్పుడేం చేసుకుంటుంది. సో అదనమాట. సో అంటే ఇంకా నేను నిక్లెస్ట్ అయితే రీల్స్ అవన్నీ ఐ మీన్ రీల్స్ కానీ ఏమైనా సరే నేను నా ఇంకా చేయదు, పబ్లిక్ చేయాలనుకోవట్లేదు. సో ప్రియా ఒపీనియన్ నాకు ఐ డోంట్ నో, దీన్ని కూడా చేయదు అని అనుకుంటుంది. చేయి అంటే నాకు యాక్చువల్లీ వీడియోస్ ప్రాబ్లం లేదు, మా ఇద్దరికి సమ్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి తేజకి. సో దానివల్ల అండ్ తేజ కూడా తను వర్క్ వెళ్తున్నాడు. సో దానివల్ల అండ్ వాళ్ళ ఇంట్లో నుంచి అసలు తనకి రావడానికి అవ్వట్లేదు అసలు. అండ్ మా ఇద్దరికి సో కమ్యూనికేషన్ లేదు సరిగ్గా అండ్ గొడవలు అవుతున్నాయి. విడిపోతున్నారా అని అడిగారు. విడిపోతున్నామా అని నేను చెప్పను, ఎందుకంటే అది
మనకి అది హౌవీనో ఎప్పుడు కలుస్తాము ఎప్పుడు విడిపోతాం అనేది ఎవ్వరికి తెలియదు, అది మన చేతిలో ఉండదు. అంటారు కదా మంచి టైం వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, కానీ అదే బ్యాడ్ టైమ్స్ ఎప్పుడు మనకు చెప్పి రావు. సో మేము విడిపోవట్లేదు, బట్ విడిపోతాం అనేది మన మాకు తెలియదు. ఐ నీడ్ దిస్ గుడ్ బ్లెస్సింగ్స్ అందరి దగ్గర నుంచి. సో మేము హ్యాపీగా ఉండాలి. యాక్చువల్లీ ఏజైతే అంటున్నాడు వీడియోస్ చేద్దాము అని, మేము మా వీడియోస్ చేయట్లేదు, ఇంకా ఆ వీడియోస్ ఎప్పుడు చేద్దాము అని ఆలోచిస్తున్నాం, బట్ చేస్తాము. అండ్ చాలామంది అడిగిన క్వశ్చన్స్ వేయకండి, స్క్రీన్ షాట్స్ కదా. వై యూ బోత్ లెఫ్ట్ నిఖిలేష్ అండ్ తేజ? మేమే వదిలేసామని ఎలా అనుకుంటారు, అర్థం కావట్లేదు. అంటే ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్లో మేబీ విడిపోయినా సమ్ వాట్ ఏదైనా సరే అది అమ్మాయి తప్పు ఉన్నట్టేనా? ఒకసారి చెప్పండి కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఉండండి మీకు, ప్లీజ్ టెల్ యువర్ హెయిర్ సీక్రెట్, హౌ ఇట్ చేంజ్ టు మోస్ట్ స్ట్రైటనింగ్ అండ్ స్మూత్నింగ్. స్ట్రైటనింగ్ చేయించుకున్నాం కాబట్టి స్ట్రైటనింగ్ అండ్ స్మూత్నింగ్ అయిపోయింది. యూట్యూబ్ బ్లాగ్స్ ఎందుకు చేయట్లేదు? యాక్చువల్లీ తిను ఫ్రీగా ఉన్నప్పుడు నేను నా వర్క్స్లో బిజీగా ఉంటాను, అండ్ నేను ఫ్రీగా ఉన్నప్పుడు తన వర్క్స్లో తను బిజీగా ఉంటుంది. ఒకవేళ ఇద్దరూ ఫ్రీగా ఉన్నప్పుడు ఇద్దరికీ బాగోట్లేదు, లేదా ఇద్దరు సమ్ కాలేజ్ లేదంటే ఏమైనా మిగతా వర్క్స్లో పర్సనల్ వర్క్స్లో బిజీగా ఉన్నాను. అండ్ ఇంకో పర్సనల్ వర్క్ కూడా ఉందిలే, అదేమొచ్చి మన కే డ్రామాస్, ఎస్పెషలీ డ్రామాస్. బట్ మేమైతే ఇంకా పొటెన్షియల్ చేస్తాం. ప్రియా అండ్ తేజ పేరు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నీడ్ లైవ్ అంటావా? వై యూ అన్ఫాలో తేజ అన్నా ఇన్స్టాగ్రామ్లో? యాక్చువల్లీ ఇన్స్టా కాదు, సమ్ ఏదో గొడవ అయింది. నాకు ఎప్పుడు గొడవ అయినా సరే మరి నేనైతే ఇలా చేస్తాను, వెంటనే లైక్ తను ఇంకా ఎక్కువ ఇచ్చేసేస్తాడు అనమాట. సో నాకు గొడవ పెరిగిపోతుందని చెప్పి నేను వెంటనే బ్లాక్ చేసేస్తాను, లేకపోతే నాకు కోపం ఎక్కువ కోపం వచ్చేసినా సరే బ్లాక్ చేసేస్తాను అనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఈ మధ్య బ్లాక్ చేసేస్తాను, నేనే బ్లాక్ చేస్తాను. వన్ ఆన్సర్ ఇవ్వచ్చు కదా, తను బ్లాక్ చేయను. ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్ బెస్ట్ ఫ్రెండ్స్, దీనికి ఏమొచ్చి కార్తిక్, నాకేమొచ్చి కాదు. అండ్ నిఖిలేష్ ఇన్స్టా ఐడి ఇన్యాక్టివ్లో ఉంది, ఎందుకు? యాక్చువల్లీ ఇప్పుడు నిఖిలేష్కి ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడం కూడా అంత టైం లేదు, ప్లీజ్ బిజీ. తను తన ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ తన పర్సనల్ దాంట్లో కొంచెం బిజీగా ఉన్నాడు. సో మనం ఎవరిదైనా సరే పర్సనల్ స్పేస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఐ జస్ట్ వాంట్ టు రిస్పెక్ట్ దట్ అండ్ అంతే. అండ్ సాడ్ స్టోరీస్ కూడా పెడుతున్నారు, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్? సాడ్ స్టోరీస్ పెట్టాము అన్న దాంతో పెట్టాను, నువ్వే కాదు. ఒకవేళ నేనైతే హ్యాపీగా ఉన్నప్పుడు సాడ్ పెడతాను, సాడ్గా ఉన్నప్పుడు హ్యాపీగా పెడతాను. బట్ నేను సాడ్ పెట్టానంటే నాకు తెలిసి గొడవ ఏందని అర్థం, అంతే. నేను అలా కాదు. వై యూ అండ్ యువర్ సిస్టర్ నాట్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ పార్ట్నర్స్? వి వాంట్ టు సీ యూ బోత్ టుగెదర్. సో మీకు చెప్పాం కదా మేము ఎందుకు కలిసి టైం స్పెండ్ చేయట్లేదు. అండ్ తేజ వాళ్ళ ఇంట్లో కూడా సమ్ అందరి ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో వీళ్ళింట్లో ప్రెజెంట్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో తేజది నేను తేజ ఉన్నప్పుడు తేజ ప్రెజెన్స్లోనే చెప్తాను, బట్ డెఫినెట్లీ, ఎందుకంటే ఫ్యామిలీ ఇష్యూస్ అంటే అవి చిన్న చిన్నవి కాదు, మాకు రిలేటెడ్గా మాకు ఇష్యూస్ అయ్యే అంత. అండ్ అలానే వాళ్ళ మమ్మీకి కూడా బాగలేదు, ఆల్రెడీ మేము చాలాసార్లు చెప్పాము. సో అది కూడా ఒక రీజన్. వీడియోస్ చేసేంత వరకు తను వచ్చినంత వరకు ఎప్పుడు మీ ఇంట్లో ఉంటాయి, ఇప్పుడు రాకపోతే మీరు వీడియోస్ ఎందుకు ఆపేశారు? ఇప్పుడు తను యాక్చువల్లీ ముందు కూడా డైలీ వచ్చేసే పర్సన్ కాదు, అవ్వదు కూడా తనకి, బట్ వచ్చినప్పుడు వీడియోస్ చేస్తుందండి. ఇప్పుడైతే అసలు రావడం కూడా తనకు అవ్వట్లేదు, సో వీడియోస్ చేయలేకపోతున్నాను. నేను కొంచెం టైం నా తీసి నేను పర్సనల్గా సింగిల్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను ఓన్లీ నా సింగిల్గానే, మళ్ళీ మా సిస్టర్తో చేయడానికి కూడా నాకు టైం అవ్వట్లేదు. ఇద్దరు ఒక దగ్గర ఉండే మేము వీడియోస్ సరింగ్ చేయట్లేదు, అలాంటి తను అక్కడుండి నేను ఇక్కడుండి. సో అంతే అవసరం, అది మీరు అర్థం చేసుకోవాలి అంతే. ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు, ఎనీ జాబ్, ఇంకేమైనా చదువుకుంటున్నారా? ప్రియాంక గారు లవ్ ఇంట్లో ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ప్రజెంట్ మేమైతే చదువుతున్నాము, ఎంబీఏ చేస్తున్నాము, అండ్ జాబ్కి కూడా ట్రై చేస్తున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు మేము జాబ్ చేస్తూ మళ్ళీ యూట్యూబ్ మెయింటైన్ చేస్తూ మళ్ళీ చదువుతూ అంటే మా మమ్మీ అన్నారు లైక్ ఇవన్నీ ఇప్పుడు హ్యాండ్ చేయండి, ఫస్ట్ మీ స్టడీస్ ఆర్ మీకు వీడియోస్ చేసినా కదా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మనకి కాన్సన్ట్రేషన్. బట్ అలాగని నాకైతే యాక్చువల్లీ జాబ్ చేయడం ఇష్టం, నాకు జాబ్ చేయాలని యాక్చువల్లీ ముందు ఇష్టం ఉండేది కాదు, బట్ నాకు ఇప్పుడు జాబ్ చేయాలని అనుకుంది చాలా. సో ట్రై చేస్తున్నాను కొన్ని వాటిలో, కానీ నాకు భయం బయట వెళ్ళి ఇంటర్వ్యూలో మాట్లాడాలంటే అదే వీడియోలో ఈజీగా మాట్లాడుతుంది, కానీ బయట ఎవరితో ఈవెన్ రిలేటివ్స్ ఎవరు ఎవరైనా సరే ఎవరైనా మా ఇంటికి వస్తే సైలెంట్ వెళ్ళిపోతాను చొక్కలాగా, నాకు అంత భయం.
లైక్ అమ్మ నాకు చాలా భయం. నేను ఎక్కడ నేను వాళ్ళని ఎప్పటి నుంచి చూస్తున్నా సరే నేను వెళ్ళి మాట్లాడలేదు, నాకు అంత ఫియర్ ఉంది అనమాట. హే అక్క ఎలా ఉన్నారు, వీడియోస్ పెట్టండి వైటీలో అండ్ మీ తమ్ముడి మీద ప్రాంక్ చేయండి అక్క, లాట్స్ ఆఫ్ లవ్, లాట్స్ ఆఫ్ లవ్. మా తమ్ముడి మీద ఎలాంటి ప్రాంక్ చేయాలో కమెంట్ సెక్షన్ చెప్పండి, వాళ్ళు ఎలాగో చూడండి. సో మనం ఆ ప్రాంక్ చేద్దాం వాళ్ళ మీద. ఎన్నిసార్లు అడిగా రిప్లై ఇవ్వట్లేదు, మీ డాడీ కనిపించట్లేదు. సో ఆల్రెడీ మా డాడీ కోసం కూడా చెప్పాము, మా డాడీ వస్తున్నప్పుడు మేము యాక్చువల్లీ మేము వీడియోసే చేయట్లేదు ఎక్కువ. సో మా డాడీ వచ్చినప్పుడు మాకు వీడియోస్ చేయడం తప్పడం లేదు, అది ప్రాబ్లం. అండ్ మా డాడీ అక్కడ వర్క్లోని నార్మల్గా మా డాడీ మేమందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు కూడాని మాకు వీడియోస్ చేయడం, మేము వీడియోస్ చేసినప్పుడు మా డాడీ చాలా రేర్గా మా వీడియోస్లోకి వచ్చారు. సో ఇప్పుడు మేము చేస్తుంది చాలా రేర్గా వీడియోస్, అందులో మా డాడీ మేము ఎక్కడ తీసుకురావాలి చెప్పండి. అండ్ అంతే, మా డాడీ అక్కడ తేజ దగ్గర, అంటే తేజ మా డాడీ ఇప్పుడు కొంచెం క్లోజ్ ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళిద్దరు ఇప్పుడు ఒక దగ్గర ఉన్నారు. సో హ్యాండ్కి ఏమైంది సిస్టర్, అసలు ఒకసారి కొడుకు నా హ్యాండ్ మా చెల్లి హ్యాండ్ ఇద్దరిది. నేను యాక్చువల్లీ తాళిం పెడుతున్నాను అనమాట, సో ఆయిల్ అంతా నా హ్యాండ్ మీద పడిపోయి ఇదంతా నిన్న కాలిపోయింది, బర్న్ అయిపోయింది. మా ప్రియాంక ఏమో పరోటాస్ చేస్తున్నప్పుడు ఏమైంది అసలు నాకు తెలియదు, అంటే కళాయి ఉంటుంది కదా మమ్మీ వేడి చేసేసి పక్కన పెట్టానమాట. సో అది నేను వేడిగా ఉందని అనుకోలేదు, తక్కువని వెళ్ళి పట్టేసుకున్నాను. పట్టేసుకుంటే లైక్ స్టవ్ మీద పెడదామని చేయలా కాలుతుంది, అంటే ఒక ఫోర్స్ మీద పట్టుకోండి కాబట్టి అది ఎంత వేడుకుందో ఆ వేడంతా నా చేతికి జుమ్మని అనుకుంది. మీరు చాలా అందంగా ఉన్నారు, మీ రీల్స్ కోసం రోజు వెయిట్ చేస్తామక్క, రిప్లై ఇవ్వండి. హాయ్, థ్యాంక్ యూ సో సో మచ్. సో ఇంకొకళ్ళు అడిగారు తేజకి మీకు గొడవ అయింది కదా, సో ఏం అంటే లైక్ నేనే ఏదో చేశాను. ఎందుకక్క ఎప్పుడో చూసినా తేజనాతో గొడవపడతాను, అది అది ఎక్కడ ఏదో చూసాను నేను క్వశ్చన్ ఏం చేశాను, నన్నే ఏం చేశారు ఎందుక నేను అనుకున్నాను. సో ఎందుకక్క తేజతో ఎప్పుడు గొడవాడుతాను ఇక్కడ, దీనికి డాక్స్ సర్కస్ పోవాలంటే ఫస్ట్ చెప్పు. అది అది చెప్పాను, ఏ ఉండవే వెళ్ళి పోతున్నా జుమ్ జుమ్ అని ఏకే ఇది చదవా ఉండు ఫస్ట్ ఇది అయిపోయినాయి. సో ఎందుకక్క ఎప్పుడు చూసినా తేజతో గొడవాడుతున్నాను అని అడిగారు. సో నేను గొడవాడతానంటే గొడవాడేలా పర్సన్ చేస్తేనే ఎవరైనా గొడవాడతారు, ఊరికైతే గొడవాడరు, అంత పేషెన్స్ ఎవరిలో కూడా లేదు. మేబీ మీరు అలా చేస్తారేమో ఎవరైనా సరే, లైక్ ఆ క్వశ్చన్ అడిగిన వాళ్ళు మామూలుగా చెప్పండి ఎవరైనా సరే, అంటే పక్క పర్సన్ ఏం చేయకుండా ఊరికి ఎలా గొడవాడతామండి, లైక్ మనకు అది నచ్చలేని ఏదైనా చేస్తాను లేకపోతే మనకు హర్టింగ్ ఏమైనా చేసినా డెఫినెట్లీ అక్కడ ఆర్గ్యుమెంట్ అనేది అవుతుంది. ఓన్లీ లవర్స్ మధ్యలో మరి ప్రతి ఒక్క పర్సన్ ఆర్గ్యుమెంట్ అనేది కామన్. ఇప్పుడు నేను ఒక ఆర్గ్యుమెంట్ చేస్తాను, తను కూడా తగ్గకపోతే తను కూడా ఆర్గ్యుమెంట్ చేస్తాడు, సో చేస్తే అది గొడవే అవుతుంది. సో నేనే ఆడతాను ఎలా చెప్తాను. తేజ మీరు పెళ్లి చేసుకుంటారు లేదా కరెక్ట్గా చెప్పండి అక్క. తేజ నేను అయితే మ్యారేజ్ చేసుకుందామని ఉన్నాం, చెప్పాను కదా తన ఇంట్లో సిచ్యువేషన్స్ నేను చెప్పలేను, నేను చెప్పకూడదు. సో మేబీ తను చెప్పాలి అనుకుంటున్నాడు అంటే చెప్తాడు అనుకుంటే లెట్ యు నో. అండ్ మ్యారేజ్ అనేది మేబీ మాకు టైం పట్టవచ్చు, అండ్ వాళ్ళ మదర్ బాలేదు కాబట్టి, సో ఇవన్నీ కొంచెం టైం పట్టవచ్చు. వెల్సి చూద్దాం ఏమవుతుందో, ఎందుకంటే నాకు కూడా ఫ్యూచర్ కోసం తెలియదు. మనం ఫ్యూచర్ మనం ప్రతి ఎప్పుడు కూడా ప్లాన్ చేసినవన్నీ జరగవు, నాకు అర్థమైతే. అండ్ ప్లాన్ చేసిన జరగకపోతే మనం ఎప్పుడు అప్సెట్ మాత్రమే అవుతాం. సో అప్సెట్ అవ్వకూడదు అంటే ఎప్పుడు ఏవి ప్లాన్ చేయకూడదు, అని అన్ఎక్స్పెక్టెడ్గా ఉండాలి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఉన్నవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఐ రియలైజ్ దాట్ మీ బెస్ట్ ఫ్రెండ్ మీరు ఎంత, మీ బెస్ట్ ఫ్రెండ్ని మీరు ఎంత మిస్ అవుతున్నారో అండ్ దాన్ని మీట్ అయినప్పుడు మీ రియాక్షన్. మా బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్లీ మేము ఎక్కువగా కాల్స్లో మాట్లాడడం, ఎక్కువ చాటింగ్ టెక్స్టింగ్ అవన్నీ ఎక్కువ ఉండదు. యాక్చువల్లీ నేనైతే అసలు చేయను, నేను ఎక్కువ చేయాలనుకుంటా. నాకున్నది గర్ల్స్లో అంటే పింకీ ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్, ఆ బెస్ట్ ఫ్రెండ్స్ మేము కాలేజ్ నుంచి స్టార్టింగ్లో ఎక్కువ నేను మాట్లాడేదానంటే తేజతో మాట్లాడుతున్నాను. ఉండు పింకీ అనేది బెస్ట్ ఫ్రెండ్, మా ఇద్దరికి తనే బెస్ట్ ఫ్రెండ్. సో తనకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంక మాకు ఎక్కువగా మాట్లాడలేదు, మాకు కూడా అవ్వట్లేదు మాట్లాడడానికి. సో అప్పటి నుంచి మేము ఎక్కువ మాట్లాడము, ఒకవేళ మాట్లాడుకున్న 2 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ ఒకసారి కాల్ చేసుకుంటే మ్యాక్సిమం 1 మంత్ తర్వాత అయినా కాల్ చేసుకుని ఇన్ని మధ్యలో ఏదైనా అయిందా లేదంటే ఏదైనా ఎక్సైటెడ్గా అయిందో అంటే ఇఫ్ నేను నా సాడ్ స్టోరీ ఏమైనా ఉంటే నేను చెప్పుకుంటాను నా సాడ్ స్టోరీ అని చెప్పుకుంటుంది. సో మా స్టోరీస్ అన్ని షేర్ చేసుకుంటాం. మళ్ళీ కలిసినప్పుడు అయితే మాత్రం వీ టేక్ టైం, అంటే తను హైదరాబాద్లో ఉంటుంది అండ్ మేము వైజాగ్లో ఉంటున్నాం కాబట్టి మేమైతే ఈ మధ్య ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళేది. పాపం ఎన్నిసార్లు వెళ్ళినా నాకు తను మీట్ అవ్వడానికి కావలేదు, ఎందుకంటే వర్క్ మీద వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేసేవాళ్ళు. బట్ ఈసారి పాపం తను
ఇది నేను నెక్స్ట్ షార్ట్ లో మీకు పెడతాను తర్వాత. ఓకే అంతే. సో మీకైతే క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. సో మీరు ఏమి మీరు లైక్ ఏమంటారు మీ ఓన్ డిసిజన్స్ తీసేసుకోకండి. ఇదైపోయింది అదైపోయింది మీరే ఏమైనా అయినా మేము చెప్తాం. లైక్ ఇప్పుడు మేము ఇలా రిలేషన్షిప్ లో ఉన్నామని చెప్పినప్పుడు ఇఫ్ యూ బ్రోకప్ మేము అది కూడా చెప్తాం కదా, మీతో షేర్ చేసుకుంటాం కదా ఏదైనా సరే. సో ఓన్గా డిసైడ్ అయిపోయి మామే తప్పులు తోసేయకండి, ఇట్స్ రియలీ హర్టింగ్. అండ్ అలానే అండ్ నాకు తెలిసితే మేమంటే ఎవరికి ఇష్టం వాళ్ళైతే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. సో అంతే, ఇప్పుడు ఈ వీడియో అయిపోయింది. అండ్ ఈ బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ లెట్ అస్ నో. 30 డేస్ బ్లాగ్స్ వస్తాయంటే ఈ వీడియోతో కంటిన్యూస్గా 30 డేస్ బ్లాగ్స్ ఉంటాయి మిస్. సో మీకు ఎలాంటి బ్లాగ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో అది కూడా మీరు చెప్పండి, మేము ఆ ఛాలెంజ్ కూడా చేసేస్తాం. బై బై, వీ లవ్ యు వాచింగ్ ద వీడియో.